దారిని కనబడ్డవాళ్ళు 10 మందిని అడిగేసి అదే సెఫాలజీ అంటే అంతకంటే అమాయకత్వం ఉండదు. సెఫాలజీ ఒక శాస్త్రం, అన్ని వర్గాలతో మాట్లాడాల. ఏ వర్గాల ఆలోచనలు ఎట్లున్నాయి, ఓటింగ్లో వాళ్ళు ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటారు, కులం చూస్తారా, మతం చూస్తారా, వర్గం చూస్తారా, వర్ణం చూస్తారా, సంక్షేమ పథకాలు చూస్తారా, ఇవన్నీ లెక్కలు కట్టాల. ఒక శాంపిల్ని అట్లా తీయాలంటే మినిమం 100, మ్యాక్సిమం 200 రూపాయలు ఖర్చు అవుతుంది. అలాంటిది ఆంధ్రప్రదేశ్లో నిన్న ఇచ్చినటువంటి సర్వేలు చూస్తే, ఎగ్జిట్ పోల్స్ దాదాపుగా 40 ఉన్నాయి. 40 సంస్థలు, 40 మంది సెఫాలజిస్టులు. ఎప్పుడు పుట్టినాయో ఈ సంస్థలు, ఎప్పుడు పెరిగినాయో, ఎప్పుడు ఇంతమంది అంటే 40 సంస్థలు ఇంటూ తలా 10,000 మందిని సర్వే చేస్తే 400,000 అవుతుంది, తలా 100,000 మందిని చేస్తే 40 లక్షలు అవుతుంది. అదే నిజమైతే ఒక కరెక్ట్ పిక్చర్ రావాలి. కానీ ఇటు సగం అటు సగం, ఇంకా సెఫాలజీ అంటే ఏంటో అర్థం కావట్లేదు. ఇదివరకు పేపర్లు 3, 4 ఉండే, తర్వాత కమ్యూనిస్ట్ పత్రికలు కాబట్టి కలిపి 5, 6 ఉండే, తర్వాత ఇప్పుడు ఊరికొక 50-60 రిజిస్టర్ అయినవి ఉంటాయి. ఎస్పెషల్లీ విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి లాంటి చోట్ల అయితే 300-400 రిజిస్టర్ అయినవి ఉంటాయి. అట్లాంటి సిచ్యుయేషన్ ఇక్కడ. ఇప్పుడు సెఫాలజీ సంస్థలు వీటికి కూడా ఏమైనా రిజిస్ట్రేషన్ పెడితే బెటర్ ఏమో, ఎందుకంటే దేనికైనా ఒక అర్థం ఉండాలి కదా. సెఫాలజీ చేయడం తప్పను. ఇప్పుడు వీటిట్లలో ఇవన్నీ చూసేసాం. సక్సెస్ అయినవి ఎన్ని అంటే రేపొద్దున లెక్క చెప్పడం కష్టం. కాబట్టి సెఫాలజీ మన తెలుగు వాళ్ళు అంత ఎదిగితే చాలా హ్యాపీ. నిజంగా చేశారా లేదా అన్నది ఎవరికి వాళ్ళు ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అంశం.